హాయ్ ఫ్రెండ్స్, మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి పోకముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, సూపర్ మోడల్ బెల్లా హాడెక్ సైన్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ. ఆమె ముఖం 94.35% పరిపూర్ణంగా ఉంది. రన్నింగ్ మీరు చేసే దానికంటే ఎక్కువ గంటలు లైఫ్ ఇస్తుందని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీరు 1 గంట రన్ చేస్తే అది మీకు 3 గంటల జీవితాన్ని జోడిస్తుంది. అందువల్ల రన్ చేయడం ఆరోగ్యకరమైన పనిగా పరిగణించబడుతుంది. బుర్రామండి చేప ఒక ప్రత్యేకమైన చేప. ఇది మగజీవిగా పెరుగుతుంది మరియు కొన్ని సంవత్సరాల తర్వాత ఆడజీవిగా మారుతుంది. పులుల నాలుక చాలా బలంగా ఉంటుంది. అది గోడల నుండి పెయింట్ను తీసేసే అంత వాడిగా ఉంటుంది. వేటాడిన జంతువుల యొక్క చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దాని నాలుక స్త్రీ నాలుక తర్వాత 2వ అత్యంత ప్రమాదకరమైన నాలుక పరిగణించబడుతుంది. పన్నీగా కొంతమంది వ్యక్తులు చాలా సంతోషంగా ఉండడానికి భయపడతారు, ఎందుకంటే త్వరలోనే ఏదైనా విషాదం జరగబోతుందేమో అని భావిస్తారు. దీన్ని చెరోఫోబియా అంటారు. 2006లో 84 ఏళ్ల ఎడిత్ నెస్ఫీల్డ్ తన 108 ఏళ్ల ఫామ్ హౌస్ విడిచిపెట్టడానికి వాణిజ్య రియల్ ఎస్టేట్ డెవలపర్ నుండి $1 మిలియన్ ఆఫర్ను తిరస్కరించింది. కాబట్టి వారు బదులుగా ఆమె ఇంటి చుట్టూ 5 అంతస్తుల మాల్ను నిర్మించవలసి వచ్చింది. ప్రముఖ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాతి భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, అతని పుట్టిన తేదీ మరియు మరణించిన రోజు ఏదో విధంగా ఐన్స్టీన్ మరియు గెలీలియోతో ముడిపడి ఉంది. ప్రొఫెసర్ హాకింగ్ గెలీలియో మరణించిన 300వ వార్షికోత్సవ సందర్భంగా జన్మించారు మరియు ఐన్స్టీన్ పుట్టిన 139వ సంవత్సరపు వార్షికోత్సవంలో మరణించారు. లైఫై అనేది వైఫై కంటే 100 రెట్లు వేగవంతమైన మరియు రేడియో ఫ్రీక్వెన్సీలకు బదులుగా కాంతిని ఉపయోగిస్తుంది. లైఫై అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది పరికరాల మధ్య డేటాను, స్థానాన్ని ప్రసారం చేయడానికి కాంతిని ఉపయోగిస్తుంది. 2011లో ఎడన్బర్గ్లో జరిగిన టెడ్ గ్లోబల్ చర్చిలో హెరాల్డ్ హౌస్ ఈ పదాన్ని మొదటిసారిగా పరిచయం చేశారు. లైఫై అనేది కనిపించే కాంతి అల్ట్రావైలెట్ మరియు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రాపై అధిక వేగంతో డేటాను ప్రసారం చేయగల లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. దాని సాంకేతికత వైఫైని పోలి ఉంటుంది. డేటాను ప్రసారం చేయడానికి వైఫై రేడియో ఫ్రీక్వెన్సీలో ఉపయోగిస్తుంది. అయితే లైఫై లైట్ ఇంటెన్సిటీ యొక్క మాడ్యులేషన్ను ఉపయోగిస్తుంది. న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రేరేపణ కలిగించిన యాపిల్ చెట్టు ఇప్పటికీ 350 సంవత్సరాల తర్వాత అతని కుటుంబం యొక్క ఎస్టేట్లో ఉంది. బృహస్పతి చాలా పెద్దది. దాని ఆవర్తనం సౌర వ్యవస్థను కూడా నియంత్రిస్తుంది. ఇది దాని గురుత్వాకర్షణ త్రాల్లో 28 చంద్రులను కలిగి ఉంటుంది. వీటిలో 4 మెర్క్యూరీ గ్రహం కన్నా పెద్దవి. 2001లో జార్జియాలోని అట్లాంటాలో డ్రగ్ డీలర్ ఇంట్లో ఎలుగుబంటి, సింహం మరియు పులి కనుగొన్నారు. అవి ఎంతో ప్రేమగా కలిసి ఉన్నాయి. సుమారు 15 సంవత్సరాలు అలా కలిసి ఉన్నాయి. అవి పెద్దవైనప్పటికీ కూడా ప్రేమలో ఎలాంటి తేడా లేకపోవడం విశేషం. మీరు మెరుపు వచ్చేటప్పుడు బయట ఉంటే మీ చుట్టూ తేలియాడడం ప్రారంభిస్తే వెంటనే సురక్షిత ప్రదేశంలోకి వెళ్ళండి, లేదంటే మీరు పిరుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మీకు తెలుసా, స్త్రీ మెదడు కంటే మగవారి మెదడు 10% పెద్దది. కానీ స్త్రీ మెదడు మరింత సమర్థవంతంగా మగవారి కంటే పనిచేస్తుంది. ప్యాసేజ్ డు గోయస్ అనేది ఫ్రాన్స్లోని 2.58 మైళ్ళు పొడవైన రహదారి. ఇది కొన్ని గంటల పాటు రోజుకు 2 సార్లు నీటి అడుగున 13 అడుగుల లోతులో అదృశ్యమవుతుంది. ఈ రహదారి గోల్ఫ్ ఆఫ్ బెర్నెఫ్ దిగువన ఉంది. ఇది ఫ్రాన్స్ ప్రధాన భూభాగాన్ని, ఎయిర్ మౌంటైన్ ద్వీపాన్ని కలుపుతుంది. 12 సంవత్సరాల పాటు అదృశ్యమైన థోనిస్ అనే ఈజిప్ట్ నగరం 2013లో మధ్యతర సముద్రంలో నీటి అడుగున కనబడింది.